మార్కెట్ లో చూసుకుంటే దేర్ ఆర్ మెనీ ప్రైవేట్ ఎడ్యుకేషన్స్ విచ్ టీచర్స్ మ్యాథ్స్ బట్ హౌ ఫార్ ఇట్ ఈస్ డిఫరెంట్ వెన్ వి కంపేర్ ఇట్ టు బాన్సు మ్యాథ్ బయట నేర్పించే వాళ్ళు మ్యాథమెటిక్స్ నేర్పించే వాళ్ళకి రెండు యూజువల్లీ రెండు గోల్స్ ఉంటాయండి మీకు ఎగ్జామ్ లో ఎన్ని మార్కులు తీసుకురావాలి ఓకే మీకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో పాస్ చేయాలి ఈ రెండు గ్రేట్ ఐ అండర్స్టాండ్ దట్ దే ఆర్ ఇంపార్టెంట్ కానీ మనము చిన్నప్పటి నుంచి మనం తెలుగు నేర్చుకున్నాం ఇంగ్లీష్ నేర్చుకున్నాం మనకు చిన్నప్పటి నుంచి అరే తెలుగు నేర్చుకో ఇంగ్లీష్ నేర్చుకో ఎందుకంటే నీకు ఎగ్జామ్ లో మార్కులు వస్తాయని చెప్పరు తెలుగు నేర్చుకో ఎందుకంటే మాట్లాడటానికి ఉపయోగపడుతుంది ఇంగ్లీష్ నేర్చుకో ఎందుకంటే కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇట్స్ లైఫ్ స్కిల్ మ్యాథమెటిక్స్ అన్నది ఒక లైఫ్ స్కిల్ లాగా నేర్పించడం అన్నది అనేసాం మనం ఎప్పుడు లాంగ్ లాంగ్ టైమ్ అగో ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కానివ్వండి నౌ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందో దాని నుంచి వచ్చే ఎడ్టెక్ కంపెనీస్ అలాగే ఉంటాయి ఏ కంపెనీలు కోర్సులు అమ్ముతాయో అలాగే ఉంటాయి దాని నుంచి వచ్చే ట్యూషన్ సెంటర్లు అలాగే ఉంటాయి నౌ ఆబ్జెక్టివ్ ఏంటి అని ఆలోచిస్తే ఎగ్జామ్సే తప్ప ఒక నిజమైన ఒక చిన్నపిల్లని పట్టుకుని వెళ్ళి మీరు నంబర్ 9 9 తర్వాత 10 ఎందుకు వస్తుంది అని మీరు క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ ఉండదు అంతే అని చెప్తాం మనం క్యూరియాసిటీ అంతే బిల్డ్ చేయం బాన్సు మాత్ కరిక్యులం లో చిన్న పిల్లలు హూ స్టార్ట్ విత్ అస్ 5 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ వరకు ఉన్న ఏజ్ గ్రూప్ లో వాళ్ళందరూ అలాగే కోర్సులు చేస్తారు ఇట్ ఎంటైర్లీ స్టార్ట్స్ విత్ నాకెందుకు ఫరక్ పడుతుంది నేను ఇప్పుడు మీరు ఏదో చెప్తున్నారు నేను దాని గురించి ఇంత టైం కూడా ఎందుకు వేస్ట్ చేయాలి ఆ ఇంటెంట్ బిల్డ్ చేయాలి టూ చిన్నపిల్లలకి మ్యాథ్ కాన్ఫిడెన్స్ పెంచాలి ఇప్పుడు ఎలా మ్యాథ్స్ అంటే భయం ఆ భయం పోవాలి అంటే ఇప్పుడు నేను ఎలాగైతే పెద్ద పెద్ద క్యాల్కులేషన్స్ చేస్తాను చిన్నపిల్లలు హు ఆర్ 6 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఒక 8736 మల్టిప్లైడ్ బై 8 అన్నది వాళ్ళ మైండ్ లో చేయగలిగారు అనుకోండి వాళ్ళకు ఉండే కాన్ఫిడెన్స్ వేరు భాన్సు కరిక్యులం లో మేము అడ్జస్ట్ మ్యాథ్ కాన్ఫిడెంట్ అండ్ బిల్డింగ్ దేర్ స్కిల్ సో దట్ వాళ్ళకి మ్యాథ్ అనేది ఒక సబ్జెక్టే కాదు ఒక ట్రూ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళ గురించి వాళ్ళకి లోకాన్ని గురించి వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఆబ్వియస్లీ చాలా మందికి మ్యాథ్స్ అంటే ఎంత ఫేవరెట్ సబ్జెక్ట్ అయి ఉంటుందో కొంతమందికి మాత్రం మ్యాథ్స్ అంటే టఫెస్ట్ సబ్జెక్ట్ కూడా రీజన్ ఏమై ఉంటుంది అంటారు యాక్చువల్లీ రివర్స్ అండి చాలా మందికి మ్యాథ్స్ టఫ్ సబ్జెక్ట్ కొంతమందికి ఇష్టమైన సబ్జెక్ట్ అండ్ ఎందుకు రీజన్ అంటే చిన్నప్పటి నుంచి మనం భయపెట్టేస్తాం అండి పిల్లల్ని ఎలా అంటే ఈ టేబుల్స్ నేర్చేసుకో నేర్చుకోకపోతే మల్టిప్లికేషన్ చేయలేవు మల్టిప్లికేషన్ సరిగ్గా చేయకపోతే నువ్వు ఇంజనీరింగ్ చేయలేవు ఇంజనీరింగే చేయాలి ఈ మెంటాలిటీ అన్నది మనము యాజ్ అ సొసైటీ ఇండియాలో ఎక్కడన్నా అంటే తెలుగు వాళ్లే కాదు ఎవరన్నా సరే ఆ సొసైటీలో మెంటాలిటీ అనేది ఏంటంటే మీరు చిన్నప్పటి నుంచి యువర్ ప్రెషరైజింగ్ అ చైల్డ్ ఇంటూ లెర్నింగ్ సంథింగ్ సో ఆ భయం అన్నది ఒక ఇన్స్టిట్యూషన్ క్రియేట్ చేస్తుంది పిల్లలకి ఇన్ జనరల్ గా మ్యాథ్స్ అంటే భయమే ఉండదండి లైక్ ఓవర్ టైమ్ పీపుల్ గెట్ స్కేర్డ్ సో ఈ మ్యాథ్ ఫోబియా ఇన్ఫాక్ట్ మీరు అన్నారు చాలా మంది అన్నారు నేను నంబర్ చెప్తాను ఉండే ప్రతి నలుగురులో స్టూడెంట్స్ లో ముగ్గురికి మ్యాథ్ అంటే భయం ఫోబియా ఆ ఫోబియా ఎందుకు వస్తుందంటే నాకు మ్యాథ్ అంటే ఏంటో తెలియదు ఎందుకు నేర్చుకోవాలో ఎవరు చెప్పలేదు మూడు పెద్ద పెద్ద క్వశ్చన్లు ఇచ్చేసి ఇది సాల్వ్ చేయకపోతే నువ్వు కెరీర్ లో బాగా చేయవని భయపెట్టేస్తావు నౌ ఆ నరేటివ్ ని చేంజ్ చేయాలి అది చేంజ్ చేయాలంటే మీరు ఎడ్యుకేషన్ సిస్టమ్ లోపల నుండి చేయలేరు యూ హావ్ టు డూ ఇట్ యాస్ అన్ ఎక్స్టర్నల్ ఇండివిజువల్ నేను ఐ హావ్ కంట్రిబ్యూటెడ్ టు బోర్డ్స్ స్టేట్ బోర్డ్స్ మన ఎడ్యుకేషన్ పాలసీ వాట్ ఐ హావ్ రియలైజ్డ్ ఇస్ ప్రేమగా మంచిగా మంచి ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఆటపాటలతో ఒక పిల్లాడికి ఒకటి నేర్పిస్తే వాళ్ళ రిటెన్షన్ కేపబిలిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి పిల్లలు ఇన్ జనరల్ ఆర్ నాకెందుకు అని అడుగుతారు అది గుడ్ థింగ్ బికాస్ ఇఫ్ యూ యాజ్ అ టీచర్ కెనాట్ జస్టిఫై నాకెందుకు నేను నేర్చుకోను అంటే లేదమ్మా ఎందుకు నేర్చుకోవాలి అని చెప్పారు అనుకోండి అండ్ నరేటివ్ మారుతుంది క్యూరియాసిటీ బికాస్ దట్స్ వాట్ ది అల్టిమేట్ హ్యూమన్ గోల్ ఇస్ సో పిల్లల్ని క్యూరియస్ గా ఇన్క్లైన్ చేయగలిగితే ప్రోగ్రామ్స్ మ్యాథ్ అన్న భయం అన్నది పోతుంది మ్యాథ్ ఫోబియా అన్నది ఉండదు ఈ మూట ఏదైతే ఉందో మ్యాథ్స్ టీచర్లో ఎందుకు ఉండట్లేదండి లైక్ భయపెట్టే చెప్దాము కొట్టి చెప్దాము ఎందుకంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో లైక్ దే గాట్ ఫెడ్ అప్ విత్ స్టూడెంట్స్ కొట్టేస్తారు వినవాని కసురుతారు మ్యాథ్ టీచర్లు అన్న వాళ్ళు కొంచెం ప్రాబ్లమాటిక్ పీపుల్ అండి నేను ఐ నో కొంచెం కాంట్రవర్షియల్ ఒపీనియన్ కానీ ప్రాబ్లం ఏంటంటే నేను మ్యాథ్ టీచరు నాకు వచ్చు నీకు రాదు అన్న ఒక మెంటాలిటీ ఉంటుంది సో మ్యాథ్ రావడము రాకపోవడం మ్యాథమెటిక్స్ అన్నది ఇట్స్ జస్ట్ ఛాన్స్ ఆఫ్ నీకు మంచి టీచర్ ఉన్నాడా లేడా నౌ టీచర్లకి కోపాలు ఇవి ఇవి రావడము నేర్పించడంలో ఇన్స్టిట్యూషన్స్ పెద్ద పెద్ద ఎగ్జామ్ సెంటర్స్ మనం పెట్టేసి ఎగ్జామ్స్కి ప్రిపరేషన్లో కొట్టి తిట్టి నేర్పించే వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఈ మ్యాథమెటిక్స్ అన్న సబ్జెక్ట్ ఎందుకు నేర్పిస్తున్నారు అన్నది డిఫీట్ పర్పస్ డిఫీట్ అయిపోతుంది నౌ టీచర్లకి వన్ థింగ్ విచ్ దే డు నాట్ అండర్స్టాండ్ ఈస్ దట్
a child is coming from a different place, which is naaku unna knowledge tho nenu vastunnanu. Okay. Now if you are not giving them right examples and right things, nechko nechukunna adi upayogapadadu. So I think the art of teaching mathematics ni sarigga nerpadal nerpichalante neeku manchi storytellers undali, manchige batti pattiche vallu kaadu. And I think that is to change. In fact, Bhanzo lo madigiru unna teacher lu kuda vallaki stories ela cheppalo nerpistam first. Okay.